రామ్ చరణ్ రాబోయే చిత్రం గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య రూపొందుతుంది. ఈ సినిమా రెండు పాటలను హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల స్థలంలో చిత్రీకరిస్తూ ఉన్నారు. గత నెలలో ఈ డాన్స్ లో బాలీవుడ్ డాన్సర్ కూడా పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలోని 5 పాటల కోసం శంకర్ 90 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. దర్శకుడు ఎస్ తమన్ తన కెరీర్ లో బెస్ట్ ట్యూన్ అందించాడని ఇటీవల తెలిపారు. ట్రిబులా తర్వాత రామ్ చరణ్ తదుపరి చిత్రం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా పాటల కోసం దర్శకుడు శంకర్ భారీగా బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్ ఈ సినిమాలోని 5 పాటల కోసం నిర్మాత దిల్ రాజు 90 కోట్ల రూపాయలను భారీ మొత్తంలో ఖర్చు చేశాడని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రేక్షకులకు దృశ్యపరంగా గొప్ప అనుభూతిని అందించాలని ఈ పని చేస్తున్నారు. గ్రాండియర్ పాటలను జానీ మాస్టర్ ప్రభుదేవ కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్ డాన్స్ ఇది ప్రేక్షకులకు విజువల్ ఫిస్ట్ గా ఉంటుంది. గేమ్ చేంజర్ చిత్రం సమకాలీన రాజకీయాలతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. వీరు 2019లో వినయ విజయరాములో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.